విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ధర్మశాస్త్రములో ఉన్నటువంటివి నెరవేర్చడానికి మానవుని వలన కాలేదు. మానవ జీవితానికి దానిని చేయడానికి సాధ్యము కాలేదు. కాబట్టి యేసుక్రీస్తు మానవ రూపములో లోకానికి వచ్చి, సర్వోన్నతమైన దేవుడు క్రీస్తు రూపంలో వచ్చి, దేవుడు మానవుని రూపంలో వచ్చి ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఆయన కలువరి సిలువలో బలియాగమును జరిపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు కానీ ఇది విశ్వసించినట్లయితే, నమ్మినట్లయితే, ఈ లోకంలో అన్ని విషయాలను నమ్ముతావు కానీ యేసయ్య నీ కొరకు ప్రాణం పెట్టారంటే నమ్మలేని దౌర్భాగ్య స్థితిలో, అంధకార చీకటి స్థితిలో అనేక జీవితాలున్నాయి. నీవు ఒక్క విషయాన్ని అంగీకరించినట్లయితే దేవుడు నీ పాపమునకు సమాప్తి అయి ఉన్నాడు. నీ అంధకారానికి, నీ శాపానికి సమాప్తి అయి ఉన్నాడు. ఆయన నూతనంగా నిన్ను జన్మింపజేసి నీతిమంతునిగా తీర్చి ప్రశాంతమైన వెలుగును నీకు దయచేసి ఆశీర్వదించి ఈ లోకంలో గొప్ప పేరును, ప్రఖ్యాతిని నీకు దయచేసి స్వస్థపరిచి బలపరిచి పాపమును కడిగివేసి నిత్యానందముతో నిన్ను నింపుతాను అని వాగ్దానమిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పటికైనా విశ్వసిస్తూ ఉన్నారా? పరిశుద్ధముగా హృదయపూర్వకముగా యేసే నా రక్షకుడు అని విశ్వసించండి. ఇప్పటికైనా నీ శాపానికి ఆయన సమాప్తి అయి ఉన్నారు. నిన్ను దీవిస్తారు, ఆయన నిన్ను ఆశీర్వదిస్తారు, బలపరుస్తారు, గొప్పవారిగా చేస్తారు, అనేకులకు దీవెనకరముగా మారుస్తారు. నిన్ను ఈ లోకంలో ఒక వెలుగుగా నిలువబెడతారాయ. ఆ జీవితం నీకు కావాలి అని ఆశ కలిగితే ప్రభువుని విశ్వసించు. పరిపూర్ణమైన విశ్వాసం, సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు విశ్వాసం కాదు, 40 రోజుల విశ్వాసం కాదు. నీ జీవితాంతము నీవు ఈ లోకములో ప్రాణములతో ఉన్నంత వరకు ప్రభు యందు విశ్వాసం ఉంచు. ఆయన నిన్ను నిత్యముగా ఆశీర్వదించి నిత్య రాజ్యంలోనికి ప్రవేశింపచేస్తాను అని వాగ్దానం చేస్తున్నారు. దేవుడి వాగ్దానము మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, వాగ్దానము చూస్తున్నటువంటి వారు నాయన, పైకి విశ్వాసము కాదు ప్రభువా, హృదయపూర్వకముగా బలమైన విశ్వాసమును బిడ్డలకు దయచేయండి. వారి చీకటికి అంతమును కలుగు చేయండి ప్రభువా, వారి శాపానికి అంతమును కలుగు చేయండి నాయన, వారి రోగానికి అంతమును కలుగు చేయండి ప్రభువా. అయ్యా మీరే సహాయము చేసి ప్రతి జీవితాన్ని, ప్రతి కుటుంబాన్ని అయ్యా మీరేనా ప్రభువా పరిశుద్ధి ఆదరించి బలపరచమని, శక్తితో నింపమని, దినకాలపు దీవెనలతో, వాగ్దానపు దీవెనలతో ఆశీర్వదించి వెలిగించమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.